మందిర ప్రతిష్ట జరుపుకున్నాం. ఈ సంవత్సరం మొట్టమొదలుగా అక్కడ కూడా శ్రీరామనవమి జరగడం అనేటువంటిది మన అందరి భాగ్య విశేషం. కనుక అలాగా అటు అయోధ్యలోను ఇటు దక్షిణ అయోధ్యలోను శ్రీరామనవమి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారోత్సవములు జరుపుకోవడం అనేటువంటిది మన భాగ్య విశేషం. అర్చక స్వాములు కళ్యాణోత్సవాన్ని ప్రారంభిస్తారు, అంతా కూడా సేవిద్దాం. శ్రీభద్రాచల దివ్యధామ నిరతం పద్మాసనస్థం ప్రభుం వామాంకాంకిత సీతయా విలసితం సౌమిత్రి సంసేవితం శంఖం చక్ర శరాసనా భజ శరాన్ సంవేదరోర్ధ్వక్రమాద్ బిభ్రచారు చతుర్భుజం భవహరం వైకుంఠ రామం భజే. సవ్యే చక్ర శరాసనే కరయుగే శంఖం శరం దక్షిణే బిభ్రచారు చతుష్టయేన కలితం ప్రత్యంగముఖం శ్రీసఖం వామోరుశ్రిత సీతయా విలసితం సౌమిత్రినా సేవితం శ్రీభద్రాద్రి విరాజమాన పరమం శ్రీరామచంద్రం భజే. వైకుంఠాగమనాత్ స్తువంతి సుధియో వైకుంఠ రామేదితం ఓంకారస్థ త్రివర్ణమూర్తి లసనాదోంకార రామేది చ కోదండాశుక శంఖచక్రభరణాచాతుర్భుజత్వాదపి భద్రాద్రీశముపాసతే శృతివిదః శ్రీరామ నారాయణం. శ్రీశస్సర్వేశ్వరః పావని వినుతపదః శంఖచక్రేషు చాపాన్ ధృత్వా భద్రాద్రిశీర్షే వసతి జనకజా లక్ష్మణాభ్యాముపేతః భద్రః సౌఖ్యాసనస్థః శ్రితజనవరదో భుక్తిముక్తిప్రదాతా నిత్యం భద్రాద్రి రామో మమ హృది నివసన్ జ్ఞానసౌఖ్యేతనోదు. శ్రీమద్వైష్ణవ పాంచరాత్ర విధినా బ్రహ్మోత్సవేష్వన్వితం శ్రీభక్తాగ్రణి రామదాస మనసః సామోదసంధానితం సౌభాగ్యాచ్యుత గోత్రయోర్భగవతో సీతారమా రామయోః శ్రీభద్రాచల భవ్య రామ నవమీ కళ్యాణ మాసేవ్యతాం. తదః నమస్సదసేతి సభా పూజాం కుర్యాత్. ఓం నమస్సదసే నమస్సదసస్పతయే నమస్సకీనాం పురోగణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రథ సభాం మే గోపాయ ఏ చ సభ్యాః సభాసదః తానింద్రియావతఃకురు సర్వమాయురుపాసదా. అహే బుద్ధియమం బ్రహ్మే గోపాయ ఋషయస్త్రైవిదా విదుః ఋజస్సామానియజోగుంషీ సాహిశ్వేరమృతా సతా. నమో మహద్భ్యో నమో భగేభ్యో నమో యుగభ్యో నమో ఆశినేభ్యః యజామదేవాన్ యుధిషణ్వా ద్యాదశస్యం సమావృక్షిదేవా అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే దేంఘ్రియుగం స్మరామి. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీసీతారామాభ్యాం నమః. కేశవాది చతుర్వింశతి మూర్తి దేవతాభ్యో నమః. ధర్మాద్యనంతగరుడ విశ్వక్సేన దేవతాభ్యో నమః. ఇంద్రాద్యష్టదిక్పాలక దేవతాభ్యో నమః. చండాదిద్వారపాలక దేవతాభ్యో నమః. శ్రీపరాంకుశపరకాలాది యదివర స్వాచార్యాది సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. ఇది సభా నమస్కారం కుర్యాద్. దర్భేశ్వాసీనః దర్భాన్ ధారయమానః. ముందుగా సభా ప్రార్థన చేశారు మంత్రములతోటి. నమస్సదసే నమస్సరసస్పతయే అంటూ సభలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి మహనీయులు వేదవేత్తలైనటువంటి వారందరికీ ముందుగా నమస్కారం చేసి ఆ పరిషద్ అనుజ్ఞ అంటారు దీన్ని. ఆ పండిత పరిషత్ వేదవిధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ చేసేటువంటి వారికి అనుజ్ఞ ఇవ్వాలి అనేటువంటి భావనతోటి వారందరినీ ప్రార్థన చేస్తారు. ఇమాం పరిషద్ దక్షిణాం
సౌవర్ణీం దక్షిణాం యథోక్త దక్షిణాం యథాశక్తి దక్షిణామివ స్వీకృత్యాని దక్షిణతో కూడా ప్రార్థించడం అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా ప్రార్థించి వేద విధుల యొక్క అనుమతితోటి విశ్వక్సేన పూజతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముందుగా సంకల్పాన్ని జరిపి సంకల్పంతో పాటుగా విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహిస్తారు. చక్కగా సంకల్పాన్ని విందాం మనమంతా. బ్రహ్మాదీనాం గురుం పూర్వమిందిరా గ్రహమేధినం పాంచరాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభుం విశ్వక్సేనం తథాదార్క్ష్యం భరద్వాజం కపింజలం వశిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ గర్భాంధారయమానః పవిత్ర బాణిః ప్రాణానాయమ్యా ఓం పృథివ్యాః మేరవః ప్రసృజః గోర్మో దేవతాసుతలం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః ప్రణవస్య పరబ్రహ్మర్షిః పరమాత్మా దేవతా దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ఓం. కళ్యాణం ప్రారంభంగా అయింది. అందరూ శ్రీ మహావిష్ణురాజ్ఞైరా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీశ్వేతవారాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దిక్ప్రదేశే గంగా గోదావర్యోః మధ్యప్రదేశే దండకారణ్యే భద్రాచల శ్రీరామక్షేత్రే అస్మిన్ తిరుకళ్యాణమండపే భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే శ్రీరామనవమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే ఆశ్లేషానక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అఘటితానేక దివ్యావతారస్య అఖిలహేర ప్రత్యనీక కళ్యాణ గుణైకదానస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః సంవత్సర ప్రయుక్త వసంతపక్ష నవాహ్నిక ధ్వజారోహణ తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి ఆహ్నిక తృతీయ దివసే శ్రీ సీతారామ తిరుకళ్యాణ మహోత్సవం కరిష్యే. అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. అంతా ఒకమారు చెప్పండి. మమ మమ సకుటుంబస్య కుటుంబస్య క్షేమ క్షేమ ధైర్య 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 వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం సమస్త సమస్త దురిత దురిత ఉపశాంత్యర్థం ఉపశాంత్యర్థం సమస్త సమస్త మంగళ మంగళ అవాప్త్యర్థం అవాప్త్యర్థం లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం భద్రాచల భద్రాచల శ్రీ సీత శ్రీ సీత లక్ష్మణ లక్ష్మణ సమేత సమేత శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర స్వామినః స్వామినః కైంకర్య రూపం కైంకర్య రూపం శ్రీ సీతారామ శ్రీ సీతారామ తిరుక
తిరుకల్యాణ తిరుకల్యాణ మహోత్సవం మహోత్సవం ఆచార్య ఆచార్య శ్రీహస్తేన శ్రీహస్తేన హరిష్యే అంతావు కుమారు స్వామి వారి ధ్యాన శ్లోకాన్ని ఉచ్చరించండి భద్రాద్రి వైకుంఠరామం వైకుంఠరామం సీతరమాన్వితం రమాన్వితం శంఖచక్ర ధనుర్బాణధరం ధనుర్బాణధరం సౌమిత్రి సేవితం ండం కరే చక్రంచోర్ధకరేణ బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే ఆదౌ తదంగత్వేన నిర్విఘ్నేన దశనాప్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాం కరిష్యే ప్రస్థమాతృదండలోపరి పద్మం విలిఖ్య తదుపరి కూర్చం సంస్థాప్య కూర్చే సూత్రవతీ సమేత శ్రీ విశ్వక్సేనం సమావాక్య ఓం అసునీతే పునరస్మాత్ ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం సువః విశ్వక్సేనమావాహయామి ధ్యానం విశ్వక్సేనం సకలవిభుధ ప్రౌఢసైన్యాధినాథం ముద్రాజగ్రేయరయుగధరే శంఖదండౌ దధానం మేఘశ్యామం సుమణిమగుణం వీరవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం సూత్రవత్యాసమేతం పరశ్శతం విఘ్నం నిఘ్నంది సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం దుర్బాహం శంఖచక్రగదాధరం ఆసీనం దర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం ఓం ఆపోహిష్ఠాపయో భవస్తాన భూత్రే దుధాదన మహేరణాయ చక్షసే యోగస్య మతమోదసస్తస్య భాదయ దేహః ఉషతేమ మహాతరః తస్మారంగమామహోయస్య రక్షయాయ జిన్వథ విశ్వక్సేనాయ నమః స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం ఓం యువం వస్త్రాణి ప్రేమసామసాధే యువోరుచ్ఛత్రామంతవోహ సర్గాః అమాతరు తమదుతాని విశ్వాః అర్థేన మిత్రావరుణా సచేతే విశ్వక్సేనాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి విద్మహే వాసుదేవాయ ధీమహి శ్రీమతే విశ్వక్సేనాయ నమః ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి యజ్ఞోపవీతార్థమక్షదాన్ సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః యజ్ఞోపవీతార్థమక్షదాన్ సమర్పయామి దివ్య శ్రీచందనం సమర్పయామి శ్రీమతే విశ్వక్సేనాయ నమః పుష్పం సమర్పయామి ఓం ఆయనే దేవరాయనే దూర్వారోహంతు పుష్పిణీ హృదయస్య పుండరీకాణి సముద్రస్య గృహాయనే శ్రీమతే విశ్వక్సేనాయ నమః ధూపమాఘ్రాపయామి ఓం హామనంతాయ కాలాగ్ని రూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి ఓం భద్రాద్రి రామ గోవింద గోవింద భక్త రామదాస గోవింద గోవింద
ధ్రువదీపానంతరం శుద్ధాశమనీయం సమర్పయామి పుష్పై అక్షతైశ్చ పూజయామి ఓం సూత్రవత్యా సమేతాయ నమః ఓం సేనేశాయ నమః ఓం సర్వపాలకాయ నమః ఓం విశ్వక్సేనాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం శంఖచక్ర గదాధరాయ నమః ఓం శోభనాంగాయ నమః ఓం జగత్పూజ్యాయ నమః ఓం మేత్రహస్త విరాజితాయ నమః ఓం పద్మాసన సంయుక్తాయ నమః ఓం కిరీటినే నమః ఓం మణికుండలాయ నమః ఓం మేఘశ్యామాయ నమః ఓం పీతవాససే నమః ఓం దత్తకాంచన భూషణాయ ఓం కరిపత్రాయ నమః ఓం మహాకాయాయ ఓం నిర్విఘ్నాయ నమః ఓం దైత్యమర్దనాయ నమః ఓం విశుద్ధాత్మనే నమః ఓం బ్రహ్మధ్యానపరాయణాయ నమః ఓం సర్వశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః శ్రీమతే విశ్వక్సేనాయ నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి యథాభాగశః ఫలాని నివేదయామి ప్రోక్ష్యా పరిశిష్యా నివేద్యా ఓం దేవస్య త్వాసవిదః ప్రసవేశ్వరార్వాభ్యాం ఉష్ణహస్తాభ్యాం నర్వపం గ్రహాణ స్వాహా మధ్యే మధ్యే ఉదగపానీయం సమర్పయామి ఉత్తరాభూషణం సమర్పయామి పాదౌ హస్తౌ చ ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి ఓం విశ్వక్సేనాయ విద్మహే నేత్రహస్తాయ ధీమహి తన్నశ్చాంతః ప్రచోదయాత్. ధ్యానావాహనాది షోడశోపచార పూజయా ఆవాహిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తుతి భవంతో మహాంతో నగృహంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. విశ్వక్సేన ప్రసాదం శిరసా గృహామి విశ్వక్సేన ప్రసాదం చా శిరసా ధారయే సుభీః విజ్ఞాపిషేణాభిషమానం పూజా సమాప్యాధ్యాసనంజలే ఓం యజ్ఞేన యజ్ఞమగిదం దేవాస్తాని ధర్మాని ప్రహమాన్యాసన్ ఉత్సవే శోభనార్థం చ పునరాగమనాయ సర్వేషు కాలేషు నమస్త దేశేష్వశేష కార్యేషు తదేశ్వరేశ్వరః సర్వైస్వరూపైర్ భగవాన్ నాదిః మాస్తు మాంగల్యభిర్భగవతిః అంతా ఒక్క మారు నమస్కారం చేసి చెప్పండి. ఆపదాం ఆపదాం అపహర్తారం అపహర్తారం దాతారం దాతారం సర్వసంపదా సర్వసంపదా లోకాభిరామం లోకాభిరామం శ్రీరామం శ్రీరామం భూయో భూయః భూయో భూయః నమామ్యః నమామ్యః. విశ్వక్సేన పూజ చేయడం జరిగింది. విశ్వక్సేనుల వారు ఎవరు అంటే రామచంద్రమూర్తికి సైన్యాధిపతి అని అంటారు. ఆ పేరులోనే ఉన్నది కదా విశ్వక్సేనుడు అని. అంతటా తన సైన్యం కలిగినటువంటి వాడికి విశ్వక్సేనుడు అని పేరు. ఆయన వైష్ణవ సంప్రదాయం ప్రకారం విఘ్నాధిపతి కూడా. విఘ్నములనన్నింటినీ తొలగించుకోవడానికై వైష్ణవులు విశ్వక్సేనుణ్ణి పూజించడం అనేటువంటిది సంప్రదాయం. భద్రాచల దేవస్థానంలో అనూచానంగా శ్రీవైష్ణవ సంప్రదాయము పాంచరాత్రాగమ పద్ధతిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమములన్నీ కూడా ఉంటాయి. కనుక విఘ్నాధిపతి అయినటువంటి విశ్వక్సేనుణ్ణి ముందుగా పూజించడం అనేటువంటిది చేశారు. ఆ విశ్వక్సేనులు ఎలా ఉంటారు అని అంటే చెప్తూ ఉన్నారు, విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం అని. ఆయన విష్ణువులాగానే నాలుగు భుజాలు కలిగి ఉంటాడు. శంఖము చక్రము గద అనేటువంటిది ధరించి ఉండి తర్జనీ హస్తుడై ఉంటాడట. తర్జనీ అంటే ఇలాగా చూపుడు వేలు చూపిస్తూ ఉంటాడు. ఆ చూపుడు వేలు చూపించడంలోనే లోకములన్నీ పరిపాలిస్తాడట. ఆయన విఘ్నములను దగ్గరికి రాకుండా చూస్తాడట. అందుకనే ఆయన్ను తన విఘ్నాధిపతిగాను సైన్యాధిపతిగాను భగవంతుడు పెట్టుకున్నాడు. భద్రాచల రామచంద్ర ప్రభు జగత్తు మొత్తానికి ప్రభు. ఆయన ఆయన తనకు సైన్యాధిపతిగా విశ్వక్సేనుణ్ణి పెట్టుకొని ఎటువంటి విఘ్నములు దరిచేరకుండా ఉండడానికై
ఆయన్ను శాసించాడు. ఆయనకు మాత్రమే విఘ్నములని కాదు, భక్తుల విఘ్నములన్నీ తొలగిస్తాడు ఆ విశ్వక్సేనుడు. కనుక అలాంటి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమం జరుగుతుంది. ఆ పుణ్యాహ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితస్య అరటిదానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ ద్రవ్య శుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాః వాచనం కరిష్యే స్వపురతః ధాన్యపీఠేష్వలంకృతం కుంభం నిక్షిప్య ఓమా కలశే సుధావతి పవిత్రే పరీదిశ్యతే ఉక్తైర్యజ్ఞేషో వర్ధతే కలశే సుధావతి శ్యేనో వర్మ వికాహతే అవినాహని క్రదత్ తత్కలశం గంధోదకేన పూర్య ఓం గంధద్వారాంధరాధరిషాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీ సర్వభూతానాం దామిహోపస్మయేశ్వరీ ప్రతిమా కూర్చబల్లవనవర్త్నాని నిక్షిప్య అలంకృతం నారికేల ఫలం నిధాయ ఓం యా ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చర పుష్పిణీ అస్మిన్ ఆధారాది పద్మపీఠాంతం ధ్యాత్వా ఓం పం పద్మాయై నమః ఇది పద్మపీఠాం ప్రదర్శ్య తస్మిన్ వరుణాంతర్యామినం శ్రీ పుండరీకాక్షమావాహ్య ఓం 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 పరమధామావస్థితమదనుగ్రహకాం నిజుద్యతావతార ఇహాభిమత మంత్రసిద్ధిత మంత్రశరీరవోం నమో నమః జిదంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు కలశరక్షణార్థం శ్రీ సుదర్శనమావాహ్య ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుంభం నమః అత్రావాహిత దేవతాభ్యో నమః మంత్రన్యాసం కుర్యాత్ ఓమాచక్రాయ స్వాహ హృదయాయ నమః ఓం విచక్రాయ స్వాహ హృదయ స్వాహ ఓం సుచక్రాయ స్వాహ ఓం సూర్యచక్రాయ స్వాహ ఓం జ్వాలాచక్రాయ స్వాహ త్రాభ్యామోషడు ఓం సౌదర్శన చక్రాయ స్వాహాయ భట కిరీట కుండలా వరమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ గదా పద్మపాదాగ్రే ముద్రాంశ్చ ప్రదర్శ్య అత్రావాహిత శ్రీ పుండరీకాక్షాకి నమః శ్రీ సుదర్శనాకి నమః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి దివ్యశ్రీచందనం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం జితంతే దక్షిణతో వృషభేహవ్యః ఇంద్రోజయాత నపరాజయాత అధిరాజో రాజసురాజయాతి ఓం హామనంతాద కాలాగ్నిరూపాక జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా ధూపమాఘ్రాపయామి దీపం సందర్శయామి దీప్యస్తగాతమేదో పఠన్యరుగతిం మమ పశోదస్య మహ్యమావహీవనం చ శిశోదశ వైకుంఠ రామ గోవింద గోవింద ధ్రువదీపానంతరం శుద్ధాశమనీయం సమర్పయామి పుష్పైః పూజయామి ఓం కేశవాగి నమః ఓం నారాయణాగి నమః ఓం మాధవాగి నమః ఓం గోవిందాగి నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాగి నమః ఓం త్రివిక్రమాగి నమః ఓం వామనాగి నమః ఓం శ్రీధరాగి నమః ఓం హృషీకేశాగి నమః ఓం పద్మనాభాగి నమః ఓం దామోదరాగి నమః ఓం వాసుదేవాగి నమః ఓం సంకర్షణాగి నమః ఓం ప్రద్యుమ్నాగి నమః అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేత్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః నమః ఓం హేతిరాజాగి నమః ఓం సహస్రారాగి నమః ఓం మహాసుదర్శన చక్రాయ నమః నానావిధ పరమళత్ర పుష్పాన్ సమర్పయామి ఫలాని నివేదయామి ప్రోక్ష్య పరిశిక్ష్య నివేద్య ఓం దేవస్య త్వాసవిదః ప్రసవేష్ణోర్బహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం నరవమంగ్రహాన స్వాహా
मध्ये मध्ये उदकपानीयं समर्पयामि उत्तराभोषणं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि नो विष्णु प्रचोदयात् नारायणाय विद्महे महाज्वालाय धीमहि चक्र प्रचोदयात् मनः समाधीयता समाहितमनः स्वाहा भवन्तः स्वाहा ज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये पुण्याहं भवन्तो ब्रवन्तु महोत्सव कर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तु याहं कर्मणोऽस्तु वाह कर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तु याहं कर्मणोऽस्तु ॐ यत्पुण्यं नक्षत्रं तद्भक्कुर्वीरव्युजं यदा वै सूर्य उदेति अदनक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च घञ्जं पश्येत् कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तु कर्मणे सूर्याण महोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तु कर्मणे सूर्याह महोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तु कर्मणे सोम स्वस्ति महेन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूजा विश्ववेदाः स्वस्ति नस्ताक्षो हरिष्ठदेवी स्वस्ति नो बृहस्पति ददातु अष्टौ देवावसर सौम्यादः तदत्रो देवी रतराश्रविष्टा ते यज्ञं वान् परस्तात् संवत्सरेण मृतज्ञ स्वस्ति कर्मणरुद्धिं भवन्तो ब्रवन्तु कर्मरुद्ध्यता महोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रवन्तु कर्मरुद्ध्यता महोत्सव कर्मणरुद्धिं भवन्तो ब्रवन्तु कर्मरुद्ध्यता ॐ रुद्ध्या स्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रधेयं नोऽस्तु अनुराधा हविषा वर्धयन्तः सञ्जीवेम शरदः सवीराः त्रीणि त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागुंसि त्रीणि समनानि त्रयन्मे लोकाः युद्ध्यामेव तद्वीर्य एष लोकेषु प्रतिष्ठति भवन्तो ब्रवन्तु यदा मूर्तिः समूर्तिः कलशमब्लिङ्गैरभिमन्त्रिया ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुंहिरन्मयं तेन ब्रह्मभिदा वयं भूतं ब्रह्मभवीमहे इन्द्रस्वीति सहमानाद् सोमस्वस्यावरणः समीच यमोराजा प्रभृणाभिप्रणादु मा स्थितावाहिता श्रीपुण्डरीकाक्षाय नमः श्रीसुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि भगवन्मन्त्रमूर्ते स्वपदमासादया साधया क्षमस्व ॐ पुण्याहवाचनकार्यक्रमं विश्वक्सेनपूज कागाने ई कार्यक्रमं पूर्तयिंदि ఒక కలశాన్ని స్వామివారి ఎదురుగా ఒక పీఠంపై ఏర్పాటు చేసి ఆ కలశంలో పుండరీకాక్షుణ్ణి కలశ రక్షణ కొరకై సుదర్శనమూర్తిని ఆవాహనం చేశారు. ఆ కలశాన్ని పూజించిన తర్వాత వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణోస్తు అంటూ ప్రారంభించారు. అంటే పుణ్యాహం కర్మణోస్తు అంటే ఏమిటంటే చేసేటువంటి సీతారాముల కళ్యాణము అనేటువంటి ఈ కర్మ మంచి రోజు జరుగుతున్నది అని, అంటే మంచి రోజే కదా జరుగుతుంది మళ్ళీ వీళ్ళు మంచి రోజని చెప్పాలా అనంటే, మామూలుగా మనం ఎన్ని రకాల ముహూర్తాలు పెట్టుకున్నా వేదవేత్తలైనటువంటి వారు ఇది మంచి రోజు అని చెప్తే ఒకవేళ ముహూర్త దోషాలున్నా సరే అవి తొలగిపోతాయట. అందుకని వేదవేత్తలైనటువంటి వారు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణో అస్తు అని మూడు సార్లు అంటారు. అలాగే స్వస్తి కర్మణే అస్తు అని అంటారు. అంటే ఈ కర్మ మంగళకరంగా ముగియాలి అని. అలాగే రుద్ధిం భవంతో బ్రువంతు అని అంటారు. రుద్ధి అంటే ఈ కర్మ పరిపూర్ణమై ఇంకాస్త ఇంకాస్త మనం చేసేటువంటి కైంకర్యములు వృద్ధి పొందాలి అని. ఇలాగా ఆ కలశంలో ఉండేటువంటి వాసుదేవుణ్ణి సుదర్శనుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మంచి రోజు చేసేటువంటి కర్మ మంగళకరంగా ముగియాలి ఈ కర్మ సమృద్ధంగా జరగాలి అనంటూ ప్రార్థిస్తూ ఆ మంత్రములతో వేదమంత్రములతో ఆ కలశాన్ని అభిమంత్రిస్తారు.
అలా అభిమంత్రించినందువల్ల కలశ తీర్థం పవిత్రమై అది మనల్ని అందరినీ పవిత్రం చేస్తుంది అని భావన అనమాట. అందుకనే ఆ పుణ్యాహ కలశంలో ఉండేటువంటి తీర్థాన్ని ఈ మండపంలోనూ, మండపంలో ఉండేటువంటి వస్తువుల మీద, ఇక్కడ ఉన్నటువంటి ఆయా భక్తుల మీద, అందరి మీద ప్రోక్షిస్తారు. తద్వారా అందరికీ భగవత్ కైంకర్యం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది అని అభిప్రాయం. అందుకని ఆ విధంగా ఆ పుణ్యాహ కార్యక్రమం జరిగింది, పుణ్యాహవచన కార్యక్రమం జరిగింది. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచన కార్యక్రమం జరిగిన తర్వాత శ్రీయోద్వాహము అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఒకే చోట వేంచేసి ఉన్నారు, ఇప్పుడు సీతమ్మవారు ఎదురుగా ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు కళ్యాణ మండపంలో ప్రవేశిస్తున్నట్లు అర్థం. ఇంతవరకు కళ్యాణ మండపంలో లేరా అంటే, కళ్యాణ మండపంలో ఉన్నా మంత్రపూర్వకంగా కళ్యాణ మండపంలో ప్రవేశించేటువంటి కార్యక్రమానికే శ్రీయోద్వాహము అని పేరు. ఇప్పుడు ఆ విధంగా సీతమ్మ వారిని అలాగ ప్రదక్షిణంగా అలా అందరికీ దర్శింపజేస్తూ భక్తులందరూ దర్శించుకోవచ్చు అనమాట. రాముల వారి పక్కనే ఉండేటువంటి సీతమ్మవారు అలాగా అర్చక స్వాముల ద్వారా అందరి వైపు చూస్తూ, అందరినీ అలాగ కటాక్షిస్తూ ప్రదక్షిణంగా వచ్చి రాముల వారి ఎదురుగా వేయించేస్తారు. దీనికే శ్రీయోద్వాహం అని పేరు. ఆ కార్యక్రమాన్ని మనకు అర్చక స్వాములు నిర్వహించబోతారు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాదకస్య అఖిలహేయ ప్రత్యనేక కళ్యాణ గుణైకదానస్య శ్రీభద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యదాసుః లోకకళ్యాణార్థం శ్రియముద్వాహయిష్యే. ఓం అనుహవం పరిహవం పరిపాదం పరిక్షపం దుస్వప్నం దురితి తంతద్విషద్భ్యోదిశామ్యహం అనుహోతం పరిహోతకోశకునేర్యదశాకునం మృగస్య సృతమక్ష్మయా తద్విషద్భ్యోదిశామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తుతే నివాతే త్వాభివర్షతు స్వస్తితే స్తు వనస్పతే స్వస్తిమేస్తు వనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాహికుంసీ వజ్రో నమస్తే అస్తు మామాహికుంసీ ఉద్గాతే వశకునే సామగాయ బ్రహ్మపుత్ర ఇవ సవనేషు శకుంసి స్వస్తి నశకునే అస్తు ప్రతిమస్సు మనా భవ. మనకి పెళ్లి కూతుర్ని మండపంలోకి తీసుకొచ్చే విధానం ఉన్నది కదా, అలాంటి దాన్నే ఇక్కడ శ్రీయోద్వాహము అని అంటారు. భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం మన తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచినటువంటి ఒక గొప్ప కళ్యాణ సంప్రదాయం. అన్ని చోట్లలో ఇదే విధమైనటువంటి కళ్యాణం ఉండాలి అనేటువంటి నియమం లేదు. తిరుమలలో ఒక రకంగా కళ్యాణం జరుగుతుంది, ఒంటిమిట్టలో ఒక రకంగా జరుగుతుంది, సింహాచలంలో ఒక రకంగా జరుగుతుంది, కానీ భద్రాచల క్షేత్రంలో మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు ప్రజల సంప్రదాయం ఏదైతే ఉన్నదో ఆ సంప్రదాయాన్ని అనుసరించి జరిగేటువంటి కళ్యాణోత్సవం. కళ్యాణము అని చెప్పిన తర్వాత దైవ కళ్యాణం కూడా మనుష్య కళ్యాణంలాగానే జరుగుతుంది. దానికే చెప్తారు ఏమంటారంటే లోకాచార క్రమేణ అని సంకల్పం చెప్తారు. లోకాచారం, లోకాచారం అంటే ఏ ఏ ప్రాంతాలలో ఏ ఏ ఆచారాలు ఉన్నాయో ఆ ఆచారాలను తీసుకొని దానితో పాటు చేసేటువంటి విధానం. ఆ ప్రకారంగా తెలుగువారి సంప్రదాయాలను అనుసరిస్తూ చేసేటువంటి కళ్యాణం. అలాగా ఈనాడు ఈ శ్రీయోద్వాహము అనేటువంటి ఉత్సవంలో, ఈ కార్యక్రమంలో సీతమ్మ వారు రాముల వారు ఎదురుగా వేయించేపు చేయటం అని అంటే మనకు మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బుట్టలో
మేనమావలు అమ్మాయిని తీసుకొస్తారు కదా, అలాగా అనుకోవాలన్నమాట. ఎలా అంటే మన మనం ఎలాగైతే భావిస్తామో అవన్నీ స్వామికి ఉపచారాలు, ఉపచారములుగా చేస్తాం, స్వామికి అర్ఘ్యం ఇస్తాం. ఎందుకు అంటే ఆయన చేతికి నీళ్లు అందించినట్లు అర్ఘ్యము అని అంటే, పాద్యం ఇస్తాం, పాదాలకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చినట్టు పాదాలకు పాద్యము అని అంటే, స్వామికి ఆచమనము అని సమర్పిస్తాం, పుక్కిలించడానికి మనకి నీళ్ళు ఇచ్చినట్లు అనమాట. కనుక ఇవన్నీ ఎలా చేయాలి అని అంటే, ఒక మానవ మాతృడికి ఎలా అయితే చేయాలో అలాగే స్వామికి కూడా చేయాలి అని నియమం. ఎదురుగా ఏం చేస్తున్నారు అందరూ ఆ సీతమ్మ వారిని సేవించుకోవచ్చు. అక్కడ స్వాములు అన్ని వైపులా ఉండేటువంటి భక్తులకి సీతమ్మ వారిని దర్శింపజేస్తారు. అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు, ఇప్పుడు సేవించండి. అమ్మవారు తూర్పు వైపు ఉన్నారు, అలాగా ప్రదక్షిణంగా వస్తారు అన్ని వైపులకి, తూర్పు దక్షిణం కడవర ఉత్తరం అన్ని వైపులా అమ్మవారు అలా ప్రదక్షిణంగా వచ్చి చేస్తారు. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్ళారు సీతమ్మ గారు. సీతమ్మ దృష్టి మన మీద పడితే చాలు, నిన్న మనం చెప్తున్నాం కదా ఎదుర్కోల్లో, సీతమ్మ దృష్టి దయా కటాక్షం అని అంటారు. భూయాంశ ఎదుపరి పరం బ్రహ్మ తద భూతి అమి యత్రిత్రాహరాశ్రు అంటారు. అంటే అమ్మవారి యొక్క కటాక్షము ఎవరి మీదైతే పడిందో ఎక్కువగా పడితే ఆయన పరమాత్మ అయిపోయారు. అది తక్కువగా పడినప్పటికీ ఇంద్రుడు హరి అన్న హరి హరుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు అయిపోయారు. కనుక అమ్మవారి కటాక్షం ఎవరి మీదైతే ఉంటాయో అలాంటి వాడు గొప్పవాడు అవుతాడు. ఏదో ముక్తాతపత్రి మౌళి మనుష్య నిత్య దంతావడస్తో నగణయతి నతాన్ లక్షణం శోణి పాలాన్ అంటారు. అమ్మవారి కటాక్షములు పడితే ఒక ఆయన ఎలా ఉంటాడంటే ఏనుగు మీద కూర్చొని ఆయన అంబారిలో కూర్చొని ఆయన అలాగ ఎవరిని లెక్క పెట్టకుండా ఉంటాడు. ఆయన అందరి వైపు అలా గర్వంగా చూస్తూ ఉంటాడు. అదే అమ్మవారి కటాక్షములు తక్కువగా ఉన్నవాడు ఆ పంక్తిలో ఉండి ఆయన పండితులిస్తూ ఉంటాడు. అంటే ఆయన ఎప్పుడు చూస్తాడా అని ఆయన కటాక్షం కోసం వీళ్ళెదురు చూస్తూ ఉంటాడు. కనుక అలాంటి అమ్మవారు మన అందరి వైపు అలాగా చూస్తూ వచ్చారు, వచ్చి ఎదురుగా కూర్చోబోతూ ఉన్నారు. అంటే అమ్మవారి కటాక్షముల యొక్క గొప్పతనం చెప్తున్నారు. లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం. అమ్మవారి యొక్క కటాక్షం కొంచెం మందంగా పడిందిట, అంటే బాగా పడలా. శ్రీమన్ మంద కటాక్ష, మందముగా పడితే చాలు, కొంచెంగా పడితే చాలు, మంద కటాక్ష లబ్ధ విభవ, దానివల్ల ఐశ్వర్యం వచ్చింది కొంతమందికి. ఎలా? వాళ్ళంతా ఎవరయ్యారు అంటే బ్రహ్మేంద్ర గంగాధరం, బ్రహ్మదేవుడు ఇంద్రుడు గంగాధరుడు అయ్యారట. అంటే ఆయన కటాక్షం బాగా పడినవాడు విష్ణుమూర్తి అయ్యాడు అని. అంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షమునకు పాత్రుడెవరు అని అంటే విష్ణుమూర్తి. అందుకనే ఆ విష్ణుమూర్తికి ఒక పేరు ఉన్నది, శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతి అంటున్నారు. అందరూ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటుంటారు. అలాంటి లక్ష్మీదేవి కూడా ఒక ఆయన్ని కోరుకుంది అంటే అది కదా. అందరూ లక్ష్మీదేవిని కోరుకుంటూ ఉంటే లక్ష్మీదేవి ఒకన్ను కోరుకుంది కనుక ఆయనకే లక్ష్మీదేవి అని పేరు అన్నారు. ఎవరాయన అంటే శ్రీయశ్రీహి లక్ష్మికే లక్ష్మిట ఆయన. అలాగే కశ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయ కహ, అంటే లక్ష్మీదేవికే లక్ష్మి అయినటువంటి వాడెవడో ఆయన పరమాత్మ అన్నారు. అంటే లక్ష్మీదేవి తాను వెళ్ళి కోరుకుంటుందిట. క్షీర సముద్రరాజ తనయ, సముద్రం నుండి పుడుతూ పుడుతూనే అందరూ ఎవరికి వాళ్ళు అనుకున్నారట, ఈ లక్ష్మీదేవి నాకు భార్య అయితే బాగుంటుంది, నాకు భార్య అయితే బాగుంటుంది అని అందరూ అనుకున్నారట. కానీ ఎవరి మెడలోనూ ఆవిడ దండ వేయలేదు, విష్ణుమూర్తి మెడలో దండ వేసింది. అంటే ఆయన అదృష్టవంతుడు అయిపోయాడు. కనుక అలాగా ఆ లక్ష్మీదేవికి వివాహము అని అన్నారు. ఆ లక్ష్మీదేవి ఎవరు అంటే భద్రాచల క్షేత్రంలో సీతామహాలక్ష్మిగా ఇక్కడ ఏం చేసి ఉన్నది, రెండు చేతుల్లోనూ రెండు కమలాలు పట్టుకొని ఆవిడ సీతామహాలక్ష్మి అయి ఇప్పుడు ఇంకొంతసేపట్లో ఆ రామచంద్రమూర్తిని వివాహం చేసుకోబోతూ ఉన్నటువంటి ఒక వధువుగా ఉన్నది. నూతన వధువుగా సీతమ్మ వారు సీతామహాలక్ష్మిగా రామచంద్రమూర్తి ఎదురుగా వేంచేపు చేయబడుతూ ఉన్నది. అలా ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం,
ఆయన మీదే కాకుండా ఈ కళ్యాణ వీక్షణం చేయడం కోసం వచ్చినటువంటి మనందరి మీద పడడానికి అర్చక స్వాములు అందరి వైపు అలాగ చూపిస్తూ వచ్చారు. ఎలాగైతే మేనమామలు ఒక బుట్టలో నూతన వధువుని ఆ మేనకోడలను తీసుకొస్తారో అలాగే అర్చక స్వాములే అన్నీ కూడా అన్నమాట. అంటే ఒక ఆలయంలో పనిచేసేటప్పుడు ఒక అర్చక స్వామికి ఎలాంటి బాధ్యత ఉంటుందో ఆగమ శాస్త్రం చెప్తున్నది. స్వామికి అభిషేకం చేసేటప్పుడు ఆయన అర్చక స్వామి తండ్రిగా అయిపోవాలట, అంటే ఒక తల్లిగా. ఒక తల్లి బిడ్డకు స్నానం చేయిస్తుంటే ఎలాగ భావన కలిగి ఉండాలో అలా తల్లి భావన కలిగి ఉండి స్వామికి అభిషేకం చేయాలి. స్వామికి అలంకారం చేసేటప్పుడు భార్యలాగా అయిపోవాలట, అంటే భార్య భర్తని చక్కగా అలంకరించి బాగున్నాడు ఈయన అని అనుకుంటుంది అన్నమాట. అలాగా అర్చక స్వామి అలంకారం చేసిన తర్వాత స్వామికి ఆయన అలా చూస్తూ ఆహా చాలా అందంగా ఉన్నాడా లేదా, లేదా ఈ దండ ఇలా సరి చేస్తే బాగుంటుందా, ఈ హారం బాగలేదు ఇంకో హారం వేస్తే బాగుంటుందా అని ఇలా ఇలాగా హారాలు వాటినన్నిటి కూడా మారుస్తూ ఆయనకు ఎలా నచ్చుతుందో అలా అర్చకుడు అలంకారం చేస్తాడు. అప్పుడు ఆ అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే ఒక భార్యలాగా ఉండాలి. స్వామికి ఊరేగింపు జరిగేటప్పుడు అర్చకుడు ఎలా ఉండాలి అని అంటే మంత్రిలాగా ఉండాలట. రాజుగారు వెళుతూ ఉంటే రాజు వెనక మంత్రి ఈ రోడ్లో వెళ్ళాలి ఈ రోడ్లో వెళ్ళకూడదు ఈ వైపు ఉంటే బాగుంటుంది ఇట్లా వెళితే వాళ్ళని అలాగే చెప్పినట్టుగా, అంటే ఎలాగైతే మనకందరికీ తెలుసు మినిస్టర్లు ఉంటారు అధికారులు ఉంటారు వాళ్ళందరికీ పక్కనే ఉండేటువంటి వాళ్ళు ఉండి ఎలాగైతే డైరెక్షన్ ఇస్తారో అలాగే అర్చక స్వామి ఆ పరమాత్మ ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఆయన ఊరేగింపులో ఆయన ఒక మంత్రిలాగా ఉండి అక్కడ ఆ విధమైనటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని ఆయన సృష్టించుకోవాలట. ఇలాగ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఉపచారమును అర్చక స్వాములు చేస్తూ తమ భావనలో వారు అలాగా ఆయన మారిపోతూ ఆ స్వామికి చేసేటువంటి ఉపచారాలు లాగానే ఇక్కడ కూడా శ్రీయోద్వాహం అనగానే వాళ్ళంతా మేనమామలైపోతారు. మన తెలుగువారి సంప్రదాయంలో మేనమామలు ఏం చేస్తారంటే బుట్టలో తీసుకొచ్చి ఎలాగైతే వరుని ముందు కూర్చోబెడతారో అలాగే ఇక్కడ అర్చక స్వాములంతా కూడా మేనమామలై ఆ సీతమ్మ వారిని అలాగా అందరినీ చుడుతూ అలాగ అందరి వైపు చూపిస్తూ వచ్చి ఆ స్వామివారి ఎదురుగా కూర్చోబెట్టారు. స్వామివారి ఎదురుగా సీతమ్మ వారు చేరారు. అలాగే శ్రీయోద్వాహం అనేటువంటి కార్యక్రమం అయింది. ఉద్వాహము అనంటే కళ్యాణము అని అర్థం, శ్రీయోద్వాహము అనంటే శ్రీ అంటే లక్ష్మి అని అర్థం. శ్రీయోద్వాహము అనంటే అలాగే శ్రీయోద్వాహం కాగానే ఇప్పుడు అథ కన్యావరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కన్యావరణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు పఠిస్తారు. అథ భగవదర్థం కన్యామృణేథమిత్యష్టౌ శ్రీ వైష్ణవాన్ ప్రేషయిత్వా దక్షిణతాంబూలాని దత్వా తాన్ విష్ణోర్గం విష్ణోర్గామసీత్వాభ్యాం మంత్రాభ్యాం కన్యాదాతృసమీపం గత్వా ఓం విష్ణోర్గం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని మమేన దాతు శియో అస్కభాగదుత్తరణో సహస్రం ఇదం క్రమానస్తే దోరుగాయో విష్ణో నరాగమసి విష్ణో పృథమసి విష్ణోశ్చత్రే స్థో విష్ణో స్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఒక 8 దిక్కులకి వెళ్ళాలి అని ఒక సంప్రదాయం. అబ్బాయికి పెళ్లి చేయాలి అని అంటే 8 దిక్కుల్లో సరైనటువంటి అమ్మాయి ఉందా లేదా అని వెతుకు రావడానికి పంపించాలి అని. నిజానికి ఎదురుగానే సీతమ్మ ఉన్నా సంప్రదాయకంగా ఆ పని చేస్తారు. కాశీయాత్ర చేసినట్లు అనమాట. మనకు కాశీయాత్ర కూడా చేస్తారు కదా. ఎట్లా అంటే కాశీకి వెళుతున్నాను అని అక్కడ ఒక పద్ధతిలో కాశీకి ఆయన వెళుతున్నట్లుగాను భావమరుదో లేకపోతే మామగారో మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తామని చెప్పినట్లు ఇదంతా కూడా ఎలాగైతే ఒక లాంఛనంగా జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక లాంఛనం ఏమిటి అని అంటే 8 దిక్కులకి 8 మంది వైష్ణవులను పంపించడం. వాళ్ళు 8 దిక్కుల్లోనూ వెతుక్కొని వెతుక్కొని వచ్చి
సీతమ్మ ఉన్నది అని చెప్తారన్నమాట. ఆ చెప్పేటువంటి దాన్ని వరణము అని, వరణం అయిన తర్వాత ఆ ప్రవరణను చదివేటువంటి పద్ధతి ఉంటుంది. ఆ కార్యక్రమాలు ఇక్కడ వరణ పూర్తయిన తర్వాత, ఈ ఋతుగ్వరణం అనేటువంటి జరిగిన తర్వాత ఆ ప్రవర పఠనాన్ని అర్చక స్వాములు మనకి వినిపిస్తారు. దాన్ని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. బ్రువతే అనంత వేదాధ్యాయినే అచ్యుత వర బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యజ్ఞాన భారత పంచాశేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ శర్మణా నత్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పరవ్యోహ విభవాంతర్యామ్యజ్ఞాన ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పర వ్యూహ విభవాంతర్యామ్యజ్ఞావతార పంచాధ్యాయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ వేదాధ్యాయనే అచ్యుత పర బ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార పర వ్యూహ విభవాంతర్యామ్యజ్ఞావతార పంచాధ్యాయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామ నారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినీ సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయాధ్యాయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణాన్నత్రే చతుర్వేదాధ్యాయినీ సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చతుర్దేశ్వర త్రయాధ్యాయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాకర శర్మణ పౌత్రే చతుర్వేదాధ్యాయినీ సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదతిదీశ్వర త్రయార్థేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా క్షీరార్ణవ శర్మణ పుత్రే చతుర్వేదాధ్యాయినీ సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదతిదీశ్వర త్రయార్థేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణీధ్వం వృణీమహే అంతా ఒక్క మారు నమస్కారం చేసి చెప్పండి. దాస్యామి దాస్యామి సామ్రాజ్యమిత్యాశిషో వాచనం కుర్యాత్ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు ఆయన వైకుంఠరాముడుగా ఇక్కడ వేంచేసి ఉన్నాడు. అటువంటి ఆ స్వామి యొక్క గోత్రం ఏమిటి అని అంటే ఆ గోత్రాన్ని పఠించారు అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ అంటూ ప్రారంభించారు. అనంత వేదాధ్యాయి స్వామి అంటే వేదములు అనంతములు, ఏవో నాలుగు వేదములు నాలుగు వేదములు అంటారు కదా అండి అని అంటే నాలుగు వేదములుగా విభజించక ముందు నుంచి ఉన్నటువంటి వేదములన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన గనక ఆయనకు అనంత వేదాధ్యాయి అని పేరు. అలా అనంత వేదాధ్యాయి పరమాత్మ అచ్యుత పరబ్రహ్మ ఆయన ఆది నారాయణుడు అలా ఉండేటువంటి స్వామికి ఉండేటువంటి ఋషులెవరు అనంటే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి ఐదుగురు ఋషులతో కూడినటువంటి ఒక గొప్ప గోత్రం అచ్యుత గోత్రం రామచంద్రుడు అని ఆ రామచంద్రుడి గురించి చెప్పి అచ్యుత గోత్రోద్భవుడైనటువంటి రామచంద్రునికి ఇక్కడ సీతమ్మ వారు ఉన్నారు కదా ఆ సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే దానికి చెప్తున్నారు చిదచిదీశ్వర త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవం అని. అంటే ఈ అమ్మవారికి ఉండేటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. ఈ గోత్రానికి ఋషులు ముగ్గురు చిత్ అచిత్ ఈశ్వరుడు అని. చిత్తు అంటే మన అందరి లోపల ఒక వెలుగు ఉన్నది కదా జ్ఞానము అని అంటారు దానికి చిత్ అని పేరు. ఆ చిత్ అనేటువంటిది ఒక తత్వం, ఆ తత్వమే ఒక ఋషి.
అచిత్ అంటే మన కంటికి కనిపించేటువంటి అచేతనములైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అజడము అని అంటారు. జడము, జడములైనటువంటి వస్తువులు. అజడం మన చైతన్యం, జడమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా దానికి అచిత్ అని పేరు. ఇక ఈశ్వరుడు ఈ జడ ప్రకృతిని అజడ ప్రకృతిని కూడా రెండింటినీ కలిపి నడిపించేటువంటి వానికి ఈశ్వరుడు అని పేరు. ఆ ఈశ్వరుడు ఒక ఋషి. ఇలా ముగ్గురు ఋషులు సీతమ్మ వారికి. కనుక చిదచిదీశ్వర త్రయా ఋషేయ సౌభాగ్య గోత్రోద్భవురాలు సీతమ్మ వారు. ఆయన అచ్యుత గోత్రోద్భవుడు అయినటువంటి స్వామికి ఇచ్చి వివాహం చేస్తున్నామని చెప్పిన తర్వాత మనందరి చేత చెప్పించారు వారు దాస్యామి అని. అంటే మనమంతా కూడా కన్యాదాతలం అనే పేరు ఇక్కడ. అందుకని ఎక్కడైనా సరే ఆయా ఇద్దరు మగపెళ్లి వారు ఆడపెళ్లి వారు ఉంటారు, కానీ స్వామి సన్నిధిలో భగవత్ సన్నిధిలో మాత్రం మగపెళ్లి వారు ఎవరు ఉండరు, అందరూ ఆడపెళ్లి వారే ఉంటారు, అందరూ కన్యాదాతలుగానే ఉంటారు. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలో ఉండి దాస్యామి అని చెప్పి చెప్తున్నాం, అంటే కన్యాదానం చేయబోతున్నాము అని సంకల్పం మన చేత చెప్పించారు. ఆ విధంగా మనకు ప్రవరల పఠనం అయినది. ఆ తర్వాత యోక్త్ర పూజ, యజ్ఞోపవీత పూజ, తర్వాత కంకణ పూజ ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటికి సంబంధించినటువంటి విశేషాలను పూజ జరిగిన తర్వాత చెప్పుకుందాం. అథ ద్వాదశ దర్భైః చతుర్విశత్యంగుళాయాం యోక్త్రం గల్పయిత్వా సుగంధేనాన లిప్య తండలోపనిధాయ రాజ్యమణం సోమగుణరాజానమిదిద్వాభ్యాం మంత్రాభ్యాం యోక్త్రమభిమంద్రియా ఓం మనం బృహస్పతిమింద్రం దానాయ చోదయా వాచం విష్ణవం సరస్వదేవం సవిరారంజవాదినం సోమకం రాజానం వరుణ భక్తి మన్వార భామహే ఆదిత్యాని విష్ణుకో సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోగ్రాధిదేవతాయై శ్రీం శ్రీయై నమః ఆవాహయామి గంధద్వారేతి మంత్రేణ బ్రహ్మగ్రంథిమభిమంత్రియా గంధద్వారాంధురాధనుషాం నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రీయం యజ్ఞోపవీతాధిదేవతాయ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి పుష్పం సమర్పయామి ధూపమాఘ్రాపయామి ఓం ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శ్రీమన్నారాయణాయ నమః ఓం శ్రీయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం కమలాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం విష్ణుపత్నే నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వరారోహాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం శార్ంగిన్యై నమః ఓం దేవదేవికాయై నమః ఓం లోకసుందర్యై నమః ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి ఫలాన్ని నివేదయామి ప్రోక్ష్యా పరిశిష్యా నివేద్యా ఓం దేవస్య మంగళ నీరాజన దీపం సందర్శయామి వైకుంఠరామ గోవింద అత్రావాహిత దేవతాభ్యో నమః శ్రీమన్నారాయణాయ నమః శ్రీమహాలక్ష్మీదేవ్యై నమః యథాస్థానం ప్రతిష్ఠాపయామి భగవన్ మంత్రమూర్తే స్వపదమాసాదయా సాదయా క్షమస్వ ఓం అతః ధృవంతే రాజా ఇతి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కటిస్థానే యోక్త్ర బంధనం కృత్వా యోక్త్ర బంధనం అనేటువంటిది సీతమ్మ వారికి చేస్తారు. అది 12 గర్భలతో చేసినటువంటి ఒక ఆ వడ్డాణం లాంటిది అనమాట. అది సీతమ్మ వారి నడుముకు చుడతారు. ఎందుకు అలా చుట్టాలి అని అంటే వధువుకి గర్భస్థ దోషములు ఏవైనా ఉంటే ఆ దోషములు పోతాయి అని. సాక్షాత్తు సీతామహాలక్ష్మికి ఏం దోషాలు ఉంటాయండి అని అంటే ఆవిడకే దోషాలు ఉండవు, ఆమె సంతానమైనటువంటి మనకు దోషాలు ఉంటాయి కదా, ఆవిడ నడుముకి ఇది కనుక చుడితే మన దోషాలన్నీ పోతాయి. ఎందుకంటే మనమంతా కూడా సీతమ్మ వారి సంతానం, ఆవిడ జగన్మాత, జగన్మాత అయినటువంటి ఆమె సంతానమైనటువంటి మన పాపములన్నీ తొలగటానికై
సీతమ్మ వారికి ఆ యోక్త్ర బంధనం అనేటువంటిది చేస్తారు. అందరికి సీతామహాలక్ష్మీ రామచంద్ర భగవాన్. యోక్త్ర బంధనమైన తరువాత స్వామివారికి యజ్ఞోపవీత సమర్పణ చేస్తారు. అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని సంకల్పం చెప్తారు. అనంతరాశ్రమం అంటే రామచంద్రమూర్తి ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచర్యానంతరం ఉండేటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం సిద్ధించడానికి దానికి యజ్ఞోపవీత ధారణ చేయాలి అని సంకల్పం చేసి ఆ యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ముందుగా ఆ యజ్ఞోపవీతాన్ని స్వామికి సమర్పిస్తారు. యజ్ఞోపవీతాన్ని అందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ యజ్ఞోపవీతాన్ని సేవించండి. విష్ణోరితి మంత్రేణ యజ్ఞోపవీత ధారణం కుర్యాత్. ఆ యజ్ఞోపవీతం దాంట్లో దీని నారాయణుణ్ణి ఆవాహనం చేస్తారు. మనకి దీనికి ఏమిటి పేరంటే యజ్ఞ ఉపవీతం అని కదా పేరు. యజ్ఞము అని అంటే ఎవరు అంటే యజ్ఞో వై విష్ణు యజ్ఞేవాతిష్టది అని. యజ్ఞము అని అంటేనే భగవంతుడికి పేరు, విష్ణువునకే యజ్ఞం అని పేరు. దీనికి యజ్ఞోపవీతం అని పేరు. అంటే ఎవరైతే యజ్ఞం చేయాలో, ఎవరైతే వేదమంత్రములు చదవాలో అలాంటి వారిని, అలాంటి వారు ధరించవలసినటువంటి యజ్ఞోపవీతం అని అర్థం. కనుక ఇది ఆ భగవంతుని యొక్క స్వరూపం. కనుక ఈ యజ్ఞోపవీతమునందు నారాయణుణ్ణి ఆవాహనం చేసి దానికి పూజ చేశారు. ఆ యజ్ఞోపవీతాన్ని ఈ స్వామివారికి రామచంద్రమూర్తికి అనంతర ఆశ్రమం అంటే ద్వితీయాశ్రమ సిద్ధి కోసమని ఇప్పుడు ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారన్నమాట. దర్శించేస్తున్నారు అంతా కూడా యజ్ఞోపవీతం కూడా స్వామివారికి ఉన్నది. ఆ బంగారు యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ సేవించండి. ఆ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని కూడా స్వామివారికి ధరింపజేస్తారు. ఆయనకేమిటో, ఆయన జగద్వల్లభుడు, జగన్నాయకుడు కదా రామచంద్రమూర్తి, జగత్ చక్రవర్తి, లోకాలను పరిపాలించేటువంటి వారికి మామూలు యజ్ఞోపవీతం కాదు స్వర్ణ యజ్ఞోపవీతం కూడా ఉండాలి. మామూలుగా ధనవంతులైనటువంటి మనమే బంగారం కాస్త బడ్జెట్లు ఉంటే రకరకాల బంగారం వస్తువులు వేసుకుంటాం కదా. మరి స్వామివారితో ఆయనకి అంతా లోకంలో సంపదంతా ఆయన దగ్గర ఉన్నది. కనుక ఆయనకు స్వర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తున్నారు. దాన్ని అలంకారం మహావర పూజా.
కుర్యాద్ ఈ యజ్ఞోపవీత ధారణ అయిన తర్వాత ఇప్పుడు వరపూజ అనేటువంటిది చేస్తారు. మనకు కూడా వరపూజ చేస్తారు కదా, వరపూజ చేసినప్పుడు పానకం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఇక్కడ కూడా వరపూజ, సాక్షాత్తు వరుడెవరంటే రామచంద్ర ప్రభు శ్రీమన్నారాయణుడే రామచంద్రుడుగా అవతరించాడు. మామూలుగా వరుడంటేనే చాలు, ఆయన మహావిష్ణు స్వరూపంగా భావించమన్నారు. ఏదైనా ఒక దానం తీసుకోవాలి అని అంటే దానం పుచ్చుకునేటువంటి యోగ్యత విష్ణువుకే ఉన్నది అని. మనం ఏ దానం చేసినా సంకల్పం చెప్పేటప్పుడు మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అంటూనే ఇమ్మంటారు. వరుడు ఇక్కడ వరుడు పుచ్చుకునేటువంటిది కన్యాదానం. ఈ కన్యాదానం చేసేటప్పుడు ఈ వరుడు కూడా మహావిష్ణు స్వరూపమే. అందుకనే తనకంటే చిన్నవాడైనటువంటి అల్లుడికి మామగారు నేరుగా కాళ్ళు కడుగుతారు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. మరి చిన్నవాడికి ఆ విధంగా కాళ్ళు కడిగితే నమస్కారం చేస్తే మరి ఆయుక్షీణమవుతుంది కదా అంటే, కాదండి, అక్కడ ఆ నియమం వర్తించదు, మిగతా చోట్లలో వర్తిస్తుంది. ఎక్కడైనా చిన్నవాడికి పెద్దవాడు నమస్కారం చేస్తే మిగతా చోట్లలో అయితే ఆయుక్షీణం అవుతుందేమో, కానీ ఇక్కడ నేరుగా అల్లుడు ఎవరు అని అంటే ఆయన మామూలు అల్లుడు కాదు, పుల్లయ్యో సుబ్బారావు కాదు, ఆయన సాక్షాత్తు మహావిష్ణు స్వరూపాయ అన్నారు. అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఎవరైనా సరే అల్లుళ్ళు మహావిష్ణు స్వరూపులు అయితే ఇక్కడ సాక్షాత్తు రామచంద్రమూర్తే కదా, ఆ మహావిష్ణు అవతారమే ఆయన. కనుక అలాగా మహావిష్ణు స్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి పాద ప్రక్షాళనం అనేది చేస్తున్నారు. దానికి వరం పాద ప్రక్షాళనం చేయడంలో ఉద్దేశం ఏంటి అని అంటే పాదములోనే గంగ ఉన్నది కలుగజేసేటువంటి గంగానది ఏదైతే ఉన్నదో ఆ గంగానది పుట్టినటువంటి పాదం అందుకని బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మను కానీన పాదము అని మనకు అన్నమాచార్యులు గారు అంటారు. బ్రహ్మ కడిగినటువంటి పాదం అది. అటువంటి స్వామి యొక్క పాదారవిందములను ప్రక్షాళన చేయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు అది వరపూజలో ప్రధానమైనటువంటి భాగం. అంతేకాకుండా అలాగా ఆ ప్రక్షాళన చేసి పాద ప్రక్షాళన జరిగిన తర్వాత స్వామివారికి బంగారు ఆభరణాలు సమర్పిస్తారు, మధుపర్కాలు సమర్పిస్తారు, వస్త్రాలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా వరుసగా ఉంటాయి. అవన్నీ వరపూజలో భాగం. ఆ వరపూజలో వరుడు ఎవరు ఉంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తికి ఆ పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు పుష్పోదక స్నపనం కుర్యాత్ ఓం ఇమం స్వామివారికి సువర్ణ ఆభరణాలు సమర్పిస్తారు. అర్చత ప్రార్చత హిరణ్యరూపైతి ద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణై దేవదేవం శ్రీరామచంద్ర స్వామినం అలంకృత్య. స్వామివారికి సమర్పించేటువంటి ఆభరణాలు బంగారు ఆభరణాలు, రామదాస్ గారు తయారు చేయించినటువంటిది, అది పత్సల పథకం. ఆ పత్సల పథకాన్ని రాముడికి సమర్పిస్తారు. అది చేసింది ఎవరు, రామదాసు గారు. ఆయన అంటారు, భరతునకు చేయిస్తి పత్సల పతకము రామచంద్ర పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతుడికి ఆయన పత్సల పథకం చేశారు. మరి ఇక్కడ రాముడికి సమర్పిస్తున్నారే అంటే రాముడిలోనే కలిసి భరతుడు ఉన్నట్ట. ఎలాగంటే ఇక్కడ ఉండేటువంటి రాముడికి శంఖచక్రాలు ఉంటాయి కదా, ఆ శంఖచక్రాల్లో శంఖమే భరతుడు అంటే, కనుక రాముడిలోనే కలిసి ఉన్నటువంటి ఆ శంఖ రూపుడైనటువంటి భరతునికి రాముడికి సమర్పిస్తే తర్వాత సీతమ్మ వారికి చింతాకు పథకాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు, సేవించండి. రామదాసు గారు చేసినటువంటి చింతాకు పథకం, దీనికి కూడా 10,000 వరహాలైందిట ఆ రోజుల్లో. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్ర
పతకమునకు పట్టే పదివేల వరహాలు రామచంద్ర అంటూ రామదాస్ గారు దానికి పదివేల వరహాలు అయిందన్నారు. సీతమ్మ వారికి వరింపజేస్తున్నారు అంతా కూడా సీతారాములతో పాటు ఎల్లప్పుడూ రాముడితో ఉండవలసిన వాడు లక్ష్మణస్వామి. సీతమ్మ వారిని విడిచి అయినా రాముడు ఉన్నాడేమో కానీ లక్ష్మణస్వామిని విడిచి ఒక క్షణం కూడా లేడాయన. కనుక అలాంటి లక్ష్మణస్వామి కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు కనుక ఆయనకు కూడా ఒక ఆభరణాన్ని సమర్పిస్తారు. రామదాస్ గారిని చెరలో ఉంచినప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఆ గోల్కొండ నవాబు అయినటువంటి తానిషా దగ్గరికి వెళ్ళి 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చారట. ఆ నాణాల్లో ఒకవైపు పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు హనుమంతుల వారి ప్రతిమ ఉంటుంది. అలా ఉండేటువంటి రామ మాడ అంటారు, దాన్ని ఒక గొలుసులో పొదిగి ఉన్నటువంటిది. దాన్ని మీకు అర్చక స్వాములు దర్శింపజేస్తున్నారు. రామ మాడ అది, దాన్ని లక్ష్మణస్వామికి ఈ కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. చక్కగా సేవించండి. రామలక్ష్మణులు నేరుగా రామదాసుని విడిపించడానికే ఇచ్చినటువంటి ఒక నాణ్యం అది. ఇది మనకు లక్ష్మణస్వామి మెడలో అలంకరింపబడుతూ ఉన్నది. అంతా సేవించండి. జయ బోలో రామానుజ స్వామి మహారాజీ. ఓం అర్చద ప్రార్చద ప్రియ అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపః సమర్ప్య ఇదం విష్ణుర్మధువాదాయేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్రియా. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాకో సురే మధువాదారితాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్యం సంద్వోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివోనః మధుమానావనస్పతిర్మధుమానోస్తు సూర్యః సగృన్మూలమంత్రేణ ద్విస్తూష్ణీం విరాజోదోహోసి విరాజోదోహమసీయ మమ పత్యాయ విరాజ తూష్ణీం చతుర్థమాచమనీయం అమృతాభిధానమసి. తదనంతరం ఇమం వస్త్రాణీతి వస్త్రం దద్యాత్. ఈ కళ్యాణోత్సవ సమయంలో మధుపర్క సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలని ప్రభుత్వం తరఫున సిఎస్ గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే ఈ సందర్భంలో పెద్దలు చాలామంది పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉంటారు. అలా శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన భద్రాసీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మహాప్రభు వారి సంవత్సర ప్రయుక్త శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు యజమానులు సమర్పించినటువంటి
పట్టు మధుపర్కములు. తెలంగాణ ప్రభుత్వం వారి తరపు నుంచి సమర్పించినటువంటి ఇంకా కొంతమంది భక్తులు కూడా సమర్పించారు. అలాగా సమర్పించిన వారిలో శ్రీ 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 తిరండి శ్రీమన్ నారాయణ రామానుజ చిన్నగీరు స్వామి వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. అదేవిధంగా జగద్గురువులు శ్రీదేవి పీఠాధిపతి వారు భక్త రామదాస్ గారి వంశస్థుల తరఫున వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా స్వామివారి మర్యాదను ఇక్కడికి తీసుకొచ్చారు. అక్కడ స్వామివారి శేషవస్త్రాలను పట్టు వస్త్రాలను స్వామివారికి తిరుమల తిరుమల దేవస్థానం వారు సమర్పిస్తూ ఉన్నారు. భక్త రామదాస్ గారి తరపు నుంచి కంచర్ల శ్రీనివాస్ గారు, జస్టిస్ హరనాథ్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. దివ్యం నామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్ తదృద్ధ్యాత్ తదస్మై దేవానా సంతాం వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రేశ్వర ఏవ దైవతన్నః ధనుశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వేంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః శ్రీయకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినా శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్వామివారి మర్యాదను కళ్యాణోత్సవ సమయంలో సమర్పించారు. అలాగే అనేక మంది భక్తులు ఇక్కడ సమర్పించారు. సర్జనార్థం క్రమకం మూర్ధని పరదః విసృజేత్ ఓం చరణం పవిత్రం విదతం పురాణయ్యేన భూతస్త్రయస్తుతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాది పాపః పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. అన్నం ప్రాణమన్నమితి ద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రత్యేత్ ఓం భూతం సుభూతం సాగరాట్ తన్మాక్షాయ దేశీయ తన్మవూర్ధన్థా ఓం కల్పయత అన్నం ప్రాణమన్నమ ప్రాణమాహు అన్నం మృత్యంతమ జీలాదుమాహు అన్నం బ్రహ్మాణ జరసం వదంతి అన్నమాహు ప్రజలనం ప్రజానాం మోహమన్నం విందతే అప్రజేతాః సత్యం ప్రవీమి వధయిత్ సదస్య నార్యమణం పుష్య వినాశఖాయం కేవలాఘో భవతి కేవలాది తతః కన్యాదానమదక పూర్వకం దత్ ప్రతివచనం పరిపాలయామి కన్యాదాన సమయే మహాసంకల్పం కుర్యాత్. మహాసంకల్ప పఠనం జరుగుతూ ఉన్నది. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే కొండా సురేఖ దంపతులు సమర్పిస్తూ ఉన్నారు. జస్టిస్ సుమతి గారు పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. మహాసంకల్పం ఇది కన్యాదానం ముందు పఠిస్తారు. ఏ కార్యక్రమం చేసినా ముందు సంకల్పం చేస్తాం కదా,
ఇక ఈ మహాసంకల్పంలో మన ప్రపంచంలో సృష్టి మొత్తంలో ఉండేటువంటి ఆయా ప్రదేశములు, సృష్టి ప్రారంభం ఎప్పటి నుండి అయిందో అంతకాలము, వీటన్నిటినీ కూడా ఒకసారి స్మరిస్తారన్నమాట. అంటే సృష్టి ఎంత ఉన్నది, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములని ఈ భూలోకానికి కింద అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. పివో ఐటీడీఏ గారు వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ప్రాణాయామం గురు శృంగేరి శారదాపీఠం వారు మహోత్సవాఖ్యేకర్మణి సమయే మహాసంకల్పం సంకల్ప్య ఓం శ్రీమతి సింధ్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య అఖిలలోక పరిపాలన పరాయణస్య నారాయణస్య మహాజలౌహమధ్యే పరిక్రమాయమానానా బ్రహ్మాండానా ఏకమే వ్యక్తమహదహంకార పృథివ్యప్తేజో వాయురాకాశాద్యావరణైరావృతే అస్మాది బ్రహ్మాండ ఖండమండలే ఆధారశక్తి పూర్ణానందాధ్యక్ష దిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల నితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భువర్లోక శివర్లోక మహర్లోక జనాలోక లోక సత్యలోక లోకానామధోభాగే అనేక మణిరాజయేషస్య సహస్రభణామణి మండల మండితే దండి శుండా దండోత్తంభిదే లోకాచలవలయతే రోణేక్షు సురాసర్పిరత ధిక్షీర స్వాదూరగార్ణవ పరివృత జంబూ ప్లక్ష కుశక్రౌం చ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీప దీపితే చేరు తామ్రపర్ణగస్తికార్వనాగ సౌమ్య వారుణ భరతఖండాఖ్య ఖండాత్మరే దండకారణ్య చంపకారణ్య బదలికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నభుషారణ్య జంబుకారణ్య సఖ్యారణ్యే దశారణ్యేర్విరాధితేధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురీ ఇత్యాది పుణ్య నగరీరుపశోభితేందోదావరీ గండకీ కృష్ణవేణీ తుంగభద్రా కావేరీ కనకావతి చాంద్రభాగ యమునా ప్రభృత్యనేక పుణ్య నదీ సహస్ర ప్రసరేమద్రమాళవలేట విరాట వరాట పాండ్య పుళిందవ దశార్ణవ సూరసేన భోజ బాగ్లిక బర్బర కేకయ కోసల కుంతల యోజన విస్తీర్ణేమూఢ హిమవన్ విధ్యాచలయా జలాదుత్తరేఖ్యనోఖండ మండలే భూమౌ సౌమ్యవతీ పుణ్యక్షేత్రే రంగ వృషగరి ంప్రవర్ణీ కావేరీ పయస్విని కృతమాలా బాహుధా సువర్ణముఖీ పినాకినీ కృష్ణా నదీనాం చోత్తర దేశే పరిస్థిత భవస్య వర్మహర్జన సత్యలోకానాముపరి బ్రహ్మాండ కటాహస్యోపరి భాగే జవహర్మహాంధకారస్యోపరిస్థితి మన్యర్కేందు దివ్య విమానే శ్రీమద్వైకుండానంద మండపే గోపరి సాత్వికాదిత్రయాన్వితేమాధర్వాంగిరసాన్వితే సూర్య ప్రకాశ పరిమిత తేజో రాశిభిః అఖిల జగన్మాతి శ్రీ భూనీలాభిః పరిసేవ్యమానస్య బహిః ప్రాచ్యాదియా ఆదివరాహ జ్యేష్ఠ విద్యేశ్వరై పరిసేవ్యమానస్య
అనంతగరుడ విశ్వక్సేనాది నిత్యై పరిసేవ్యమానస్య ఇంద్రాద్యష్టలోక బాలై పరిసేవ్యమానస్య పరితః పంచకాల పరాయణై భగవచ్చేష కర్మ నిష్టై సాలోక్యాది పదస్థితై నిత్యదృష్టై పరిసేవ్యమానస్య శంఖచక్రగదాశార్ఘ్య కృపాణ పంచాజుతధరస్య శ్రీమన్నారాయణ దయావతీర్ణ కాసార భూత మహదాత్మజ భక్తిసార శతగోప కులశేఖర విష్ణు చిత్త భక్తాంఘ్రి రేణు పరకాలాది దివ్య సూరిభిర్ణాంగీ దక్షాంగీరసాత్రి సంజ్ఞకై మహర్షిభిః నవ బ్రహ్మాణస్య క్షమాత్ర సంజరితాక్షాది విజయ విభవ విలాసాయాలయాల సంవాహిత ప్రథమమాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే నామధేయేంద్ర సమయే పార్థివానంద సూర్యాగ్రౌద్రాచ్య సప్తతి మహాయుగానా సప్తవిశ్రేతద్వాపయుగేషు గతేషు వర్తమానే కలియుగే ప్రథమ పాదే ప్రతిష్ఠల విక్రమశాలి వాహన వియాభినందన వర్తమాన వ్యావహారీక చాంద్రమానేన సంవత్సరాణాం మధ్యే శుక్లపక్షేరామనవమ్యాం సౌమ్యవాసరే శుభవాసరే క్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశిష్టే ముహూర్తే అంతా మమ అనుకోండి జన్మ ప్రభుతి బాల్య కౌమార్య సప్తర్షిమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానేంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే మండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే త్రిగుణితాగ్నిష్టోమాదిరాత్ర వాజపేయ పౌండరీకా దిశతకృత పుణ్యఫలావాప్త్యర్థం అత్ర స్థితానాం భక్తజనానాం సకుటుంబానాం క్షేమ చైతన్య విజయ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మకల్యాణార్థం ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సమస్త మంగళావాప్యర్థం లోక కళ్యాణార్థం అందా నమస్కారం చేసి చెప్పండి శ్రీ మయా సహా దశ పూర్వేశ్రీవిష్ణులోకా నిత్యనివాస నిత్యనివాస సిద్ధ్యర్థ
सिद्ध्यर्थम् सिद्ध्यर्थम् श्रीपांचरात्रा श्रीपांचरात्रा शास्त्रा शास्त्रा दिव्यागमोक्ता दिव्यागमोक्ता प्रकारेणा प्रकारेणा सालंकृता सालंकृता हिरण्योदका हिरण्योदका कन्यादानम् कन्यादानम् करिष्ये करिष्ये కన్యాదాన మంత్రా కన్యాం కనక సంపన్నాం కనకాభరేయుతా భూజా కన్యమే దానసాద్గుణ్యార్థంజాలగ్రామ గోభూహిరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యేషు తిష్టంతి భవనా నిజదృశ్యాశ్రయా భూమి వరాహేణ సముద్రుతర్భగర్భస్థం హేమ బీజం విభావసోహంతమస్యాసవే భద్రం దేవాంద్రీష్ లక్ష్మీ మానిని జనకాత్మజ దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామచంద్ర స్వామి నేవరాయ సౌభాగ్యోద్భవాన్ సాక్షాత్ లక్ష్మీ స్వరూపాం శ్రీ సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి కుమారు చెప్పండి ప్రదాస్యామి ప్రదాస్యామి సమర్పణ సమయ మంగళవాద్యం తదనంతరం లోకాచారక్రమేణ మంగళాష్టకచూర్ణికా పఠిత్వా శ్రీమద్వ్యాస పరాశరార్జున సుఖ ప్రహ్లాద నాగాంతకా శ్రీకంఠద్రవ పుండరీక హనుమాన్ భీష్మాంబరీశోత్రీకృష్ణముహూర్తే శ్రీకృష్ణస్య విరాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విదిత శ్రీసోదరస్య ప్రభోపంకజలోచనస్య బౌధానందాని నామాని వై నానా మంగళ కారణాని సతం కుర్వంతు వాం మంగళం శ్రీదేవీ జరస్వతీ జగిరిజాహల్యా చమండోదరీ పాంచాలీ ఘట సంభవస్య రమణి సీతాశచి రోహిణి రాసాగర మేఖలా గుణవతి రేవక్షిషారుంధతి కౌసల్యాది సమస్త పుణ్యవనితా కుర్వంతు వాం మంగళం సాధనా
ಕಾಳಿಂದಟನಯಾ ಭಾಗೀರಥಿ ನರ್ಮದಾ ಗಾಯತ್ರಿ ಭವನಾಶನೆ ಗುಣವತಿ ಕನ್ಯಾ ನದಿ ಗೋಮತಿ ಕಾಳೇ ವೇಗವತಿ ಸುವರ್ಣವದನಾ ಗೋದಾವರಿ ಗಂಡಕಿ ಕಾವೇರಿ ಜಗಮುದ್ವತಿ ಸರಿರಃ ಕುರ್ವಂತು ವಾಂ ಮಂಗಳಂ ಗಂಗಾರುಡಂ ಬ್ರಾಹ್ಮಂ ವೈಷ್ಣವ ವಾಮನೇ ಸುಚರಿತಂ ಶ್ರೀನಾರದೀಯಂ ಶುಭ ಬ್ರಹ್ಮಾಂಡಂ ವರಕೂರ್ಮ ಆದಿತ್ಯಶ್ಚ ಸುಧಾಕರಶ್ಚ ಧರಣಿ ಪುಂದ್ರಶ್ಚ ಚಂದ್ರಾತ್ಮಜಃ ದೇವಾರ್ಯಶ್ಚ ಬೃಹಸ್ಪತಿ ಭೃಗುಸುತಶ್ಚಾಯಾಪತೇರ್ನಂದನಾಃ ಕೇತುರಧಗ್ರಹಾನವಸುಭಾಯೇಕಾದಶ ಸ್ಥಾನಗಾಃ ನಕ್ಷತ್ರಾಂಜಲಗ್ನಯೋಗಧರಯಾ ಶ್ರೀಕಾಂತಾಕುಶ ಕುಂಭಕುಂಕುಮ ಪರಿರಂಭ ಗುಣಾನಾಂ ನಿಧಿ ಪೂರ್ವಾಚಾರ್ಯ ಗುಣಾವಬೋಧ ನಿಕರ ಶ್ರೀಪಾಂಚರಾತ್ರಿ ವಿಭೇಷಣ ಪ್ರಭೃತಿರ್ಭಕ್ತೈ ಸದಾ ಸೇವಿತಃ ಭಕ್ತರಾರ್ಯಶಭಗೋಪಾನಂದ ಸಂಕರ್ಷ ಶ್ರೀ ಸೌದರ್ಶನ ಪಾಂಚಜನ್ಯ ಭರತಾಚಾರ್ಯ ಮಹಾವೈಷ್ಣವ ವೈಶ್ಯ ವೇದೈಶಾಸ್ತ್ರ ಪುರಾಣ ವೈಷ್ಣವ ಕಥಾಲಾಪೈ ಸದಾ ಸೇತಃ ಭಗವಾನ್ ಪುರಾಣ ಸಹಸ್ರಾಣಾಂ ಚತುರ್ದಶ ಭವನಾನಾಂ ಅನೇಕ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡಾನಾಂ ಇಂದ್ರಾಗ್ನಿಮನೈರಿತಿ ವರುಣವಾಲಿ ಕುಬೇರ ಈಶಾನಾದ್ಯಷ್ಟಲೋಕಪಾಲಕಾನಾಂ ಅನುವರ್ಜಟಾ ಕೋಟಿ ಮಣಿಮಯಾನುಮಂದಿತತಾತ್ವಯ್ಯಮಾನ ನಾರಾಯಣ ಪಾದಾರವಿಂದ ಸಂದೋಹಾನಾಂ ತ್ರಯಸ್ತ್ರಿಂಶತ್ ಕೋಟಿ ದೇವತಾನಾಂ ಮಹಾತ್ಮೇಧಾತ್ರಮೇಧ ನಿತ್ಯೋತ್ಸವ ಪಕ್ಷೋತ್ಸವ ಮಾಸೋತ್ಸವ ಸಂವತ್ಸರೋತ್ಸವಾದಿ ಮಹಾಮಹೋತ್ಸವಾನಾಂ ನಾರಾಯಣ ದಿವ್ಯ ಪ್ರಬಂಧದಕ್ಕ ಮೀಮಾಂಸ ವೇದಾಂತ ಭಾಷ್ಯಾಗಮ ಶಬ್ದಶಾಸ್ತ್ರಾಣಾಂ ಭಾರತ ರಾಮಾಯಣ ಭಾಗವತ ಶ್ರೀಪಾಂಚರಾತ್ರ ಅಷ್ಟಾದಶ ಪುರಾಣಾದೀನಾಂ ಕನಕರತ್ನ ಮುಕ್ತಿ ಗದುಕೂಲ ಯತ್ರ ವಲಯ ಗಂಧ ಪುಷ್ಪಾಕ್ಷದ ಪವಿತ್ರ ಗುಣ ದುರ್ವಾರ ಕುಂಕುಮ ಗೋರೋಜ ಕರ್ಪೂರಕಸ್ತೂರಿಕಾ ಧ್ವಜಾರೋಹಣ ತೀರ್ಥಾನ್ವಯ ಭೇರಿ ದಾಡನ ಯಾಗೋಪಕರಣ ಕುಂಭಸ್ಥಾಪನ ದೇವತಾಕ್ವಾನ ಅಷ್ಟೋತ್ರ ಶತ ಸಂಹಿತಾಸಾರೇಣ ಲಗ್ನಸ್ಯ ತಿಥಿವಾರ ನಕ್ಷತ್ರ ನಹೋರಾತ್ರೇ ಕಾಣ ನವಾಂಶ ದ್ವಾದಶಾಂಶ ಚತುರ್ಂಶ ವಂಶ ಕಾಲ ನಿರಂತರ ಅನುಕೂಲ ಸ್ವಸ್ತಿ ಸರ್ವೇ ಗ್ರಹಾಃ ಶುಭ ನಕ್ಷತ್ರ ಏಕಾದಶಸ್ಥಾನ ಮುಹೂರ್ತ ಸುಪ್ರಸನ್ನ ಸಮಯ ಸರಿಗ್ಗಾ ಸುಮುಹೂರ್ತಂ అభిజిల్ లగ్నంలో అభిజిల్ ముహూర్తంలో స్వామివారికి జరుగుతూ ఉన్నది. జీలకర్ర వల్ల నర్తక స్వామిని మీరు దర్శింపజేస్తూ ఉన్నారు. సరిగ్గా 12 గంటలు ఆ సమయానికి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున దాన్ని అలంకరిస్తారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. అందరికీ జీలకర్ర బెల్లాన్ని దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ధ్రువంతే రాజా ఇది మంత్రేణ గుడజీరగే కుశ పుష్పాక్షర సహితే శ్రీ సీతామహాలక్ష్మీ రామచంద్ర వరయో శిరసోహ ಸೀತಾರಾಮ್ 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 ಜಯ ಸೀತಾರಾಮ್ ಸೀತಾರಾಮ ಸೀತಾರಾಮ ಸೀತಾರಾಮ್ ಜಯ ಸೀತಾರಾಮ್ 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 ಜಯ ಸೀತಾರಾಮ್ ಸೀತಾರಾಮ
సీతారామ సీతారామ జయ సీతారామ 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 జయ సీతారామ కొన్ని వేల మంది ఉన్నాం, ఎంత గట్టిగా ఉంది కూడా రామనామ స్మరణ. 1000 మంది ఉన్నాం అయోధ్యలో రాముడు కనబడాలి, ఇక్కడ మండపంలో ఉన్న రామవారు కనబడట్లా. మనం రామనామాన్ని ఎంత గట్టిగా చెప్తే ఈ రోజుతో మనలో ఉండే అనారోగ్యాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా ఆయుధ ఆరోగ్యాలతో చల్లగా ఉంటాం ఈ ప్రోజనాల సంవత్సరం. అందుకని ప్రతి ఒక్కరూ గట్టిగా కళ్యాణ మంటపం అంతా కూడా మారిపోయిపోవాలి. సీతారాం 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 జయ సీతారాం 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 రాజా రామచంద్ర భగవానికి అనంతరం శ్రీ సుమూర్త. సమయం పూర్తయింది మనకి. ఇప్పుడు మాంగళ్య ధారణ, ఆ తర్వాత వారణమాయిరం, అక్షతారోపణ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కళ్యాణోత్సవంలో భాగం. మనకు ముహూర్త సమయానికి సరిగ్గా 12 గంటల సమయంలో ఆ జీలకర్ర బల్లం జరిగిన తర్వాత పూజ జరుగుతుంది. ఆ మాంగళ్యానికి ఉండేటువంటి విశిష్టత ఏమిటి అని అంటే, సూత్ర మూలే తతో గౌరీ, సూత్రమధ్యే సరస్వతి, సూత్రాగ్రేతు మహాలక్ష్మీ, సౌమంగళ్యాధిదేవతాహ అని ఆ మాంగళ్యంలో గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ముగ్గురు వేయించేసి ఉంటారు. పూర్తిగా సౌభాగ్యం. ఆ మాంగళ్యం అనేటువంటిది అమ్మవారు లక్ష్మీ స్వరూపం. అది ఆ అమ్మవారిని తలుచుకుంటూ మాంగళ్య పూజ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి మాంగళ్యానికి విశేషం ఏమిటి అనంటే, భద్రాచలంలో శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణంలో ఉపయోగించేటువంటి మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉంటాయి. ఒక మాంగళ్యాన్ని అత్తింటి వారు ఇస్తున్నట్లుగాను, ఒక మాంగళ్యాన్ని పుట్టినింటి వారు ఇస్తున్నట్లుగాను 2 మాంగళ్యాలు ఉండడం సంప్రదాయం. కానీ భద్రాచలంలో 3వ మాంగళ్యం కూడా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుంది అనంటే, భక్త రామదాసు గారు తానే కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి ఒక మాంగళ్యాన్ని దాంతో చేర్చారట. అలాగా అటు పుట్టినిల్లు, మెట్టినిల్లు, దాంతోపాటు భక్తులు కూడా, రామభక్తుడైనటువంటి రామదాసు గారు, ఈ ముగ్గురు సమర్పించినటువంటి 3 మాంగళ్యాలకు పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగి ఆ మాంగళ్యాలను స్వామివారికి అమ్మవారికి ధరింపజేస్తారు స్వామివారు. అటువంటి ఒక గొప్ప విశేషం కలిగినటువంటి మాంగళ్యం అది. అంతా మాంగళ్య పూజ జరుగుతుంది, సేవిద్దాం. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాథకస్య భద్రాచల సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే ఇది సంకల్ప్య. మాంగళ్యాధిష్టాన దేవతాయై శ్రీం శ్రీ నమః శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీదేవ్యై నమః శ్రీ భూదేవ్యై నమః శ్రీ నీలాదేవ్యై నమః ఆవాహయామి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీయై నమః. అత్ర ఆవాహిత శ్రీ మహాలక్ష్మీ నమః శ్రీదేవ్యై నమః శ్రీ భూదేవ్యై నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తే స్వర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారికేణ స్నానం. ఓం ఆపో హిష్ఠామయో భువః స్థాన ఊర్జే స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రయజ్ఞం సమర్పయామి ఉత్తరీయం సమర్పయామి ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. దివ్య శ్రీచంద్ర
ಚಂದನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಓಂ ಗಂಧದ್ವಾರಾಂ ನಿತ್ಯಪುಷ್ಟಾಂಗಲೇಶ್ವರೀಂ ಸರ್ವಭೂತಾನಾಂ ತಾಭ್ಯೋಪಹ್ವಯೇ ಶ್ರಿಯಂ ಮಾಂಗಲ್ಯಾಧಿಷ್ಠಾನ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ ದಿವ್ಯ ಶ್ರೀ ಚಂದನಂ ಸಮರ್ಪಯಾಮಿ ಪುಷ್ಪಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ ಆಯನೇ ದೇವರಾಯನೇ ದೂರ್ವಾರೋಹಂತು ಪುಷ್ಪಿಣೀ ಪುಷ್ಪಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ ಧೂಪಮಾಘ್ರಾಪಯಾಮಿ ಓಂ ಹಾಮನಂತಾಯ ಕಾಲಾಗ್ನಿ ರೂಪಾಯ ಜಗದ್ಧೂಮ ಸುಗಂಧಿನೇ ಸರ್ವಗಂಧವಾಹಾಯ ನಮಃ ಸ್ವಾಹಾ ಧೂಪಮಾಘ್ರಾಪಯಾಮಿ ದೀಪಂ ಸಂದರ್ಶಯಾಮಿ ಉಲ್ಲಾಸ ಪಲ್ಲವಿತ ಪಾಲಿತ ಸಪ್ತಲೋಕಿ ನಿರ್ವಾಹ ಗೋರ ಗಿತ ನೇಮ ಕಟಾಕ್ಷ ಲೀಲಾ ಶ್ರೀರಂಗ ಹರ್ಮ್ಯ ದಿನ ಮಂಗಲ ದೀಪ ರೇಖ ಶ್ರೀರಂಗ ರಾಜ ಮಹಿಷೀಂ ಶ್ರಿಯಮಾಶ್ರಯ ಮಹ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಧ್ರುವದೀಪಾನಂತರಂ ಶುದ್ಧಾಶಮನೇಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಕುಂಕುಮಾದಿ ಪರಮದ್ರವ್ಯೈಶ್ಚ ಪೂಜಯಾಮಿ ಆಕಾರತ್ರಯ ಸಂಪನ್ನಾಮರವಿಂದ ನಿವಾಸಿನೀ ಅಶೇಷ ಜಗತೀ ಸಿದ್ರೀಂ ವಂದೇ ವರದವಲ್ಲಭ ಓಂ ಭಗವನ್ನಾರಾಯಣಾಭಿಮತಾರೂಪಸ್ವರೂಪರೂಪ ಗುಣವಿಭವೈಶ್ವರ್ಯಶೀಲಾದ್ಯನವಧಿಕಾರಿಷಯ ಅಸಂಖ್ಯೇಯ ಕಲ್ಯಾಣ ಗುಣ ಪದ್ಮವನಾಲಯ ಭಗವದೇ ಶ್ರೀಯಂ ದೇವೀ ನಿತ್ಯಾನಪಾಯಿನೀ ನಿರವದ್ಯಾ ದೇವದೇವ ದಿವ್ಯ ಮಹಿಷೀ ಅಖಿಲ ಜಗನ್ಮಾತರಂ ಅಸ್ಮನ್ಮಾತರಂ ಅಶರಣ್ಯ ಶರಣ್ಯ ಅನನ್ಯ ಶರಣಃ ಶರಣಮಹಂ ಪ್ರಪದ್ಯೇ ಶ್ರೀಂ ಶ್ರೀ ನಮಃ ಓಂ ಅಮೃತೋದ್ಭವಾಯೈ ನಮಃ ಓಂ ಕಮಲಾಯೈ ನಮಃ ಓಂ ಚಂದ್ರ ಸಹೋದರ್ಯೈ ನಮಃ ಓಂ ವಿಷ್ಣು ಪತ್ನ್ಯೈ ನಮಃ ಓಂ ವೈಷ್ಣವ್ಯೈ ನಮಃ ಓಂ ವರಾರೋಹಾಯೈ ನಮಃ ಓಂ ಹರಿವಲ್ಲಭಾಯೈ ನಮಃ ಓಂ ಶಾರ್ಣ್ಯಂಯೈ ನಮಃ ಓಂ ದೇವದೇವಿಕಾಯೈ ನಮಃ ಓಂ ಲೋಕಸುಂದರ್ಯೈ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮೀದೇವ್ಯೈ ನಮಃ ನಾನಾವಿಧ ಪರಿಮಳಪತ್ರ ಪುಷ್ಪಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ ಯಥಾ ಭಾಗಶಃ ಕಾಶ್ಮೀರ ಫಲೇ ನಿವೇದಯಾಮಿ ಪ್ರೋಕ್ಷ್ಯ ಪರಿಶಿಷ್ಯ ಶೋಷಮದಾಹನಪ್ಲಾವನಾನಿ ಕೃತ್ವಾ ಸುರಭಿಮುದ್ರಯ ಅಮೃತೀಕೃತ್ಯ ಓಂ ದೇವಸ್ಯ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಉದಕ ಪಾನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಉತ್ತರಾಘೋಷಂ ಸಮರ್ಪಯಾಮಿ ಪಾದೌ ಹಸ್ತೌ ಚ ಪ್ರಕ್ಷಾಲಯಾಮಿ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ ಸುವರ್ಣ ಮಂತ್ರ ಪುಷ್ಪ ದಕ್ಷಿಣಾಂ ಸಮರ್ಪಯಾಮಿ ಮಂಗಲ ನೀರಾಜನ ದೀಪಂ ಸಂದರ್ಶಯಾಮಿ ಮಹಾದೇವ್ಯೈ ಚ ವಿದ್ಮಹೇ ವಿಷ್ಣು ಪತ್ನೀ ಚ ಧೀಮಹಿ ಪ್ರಚೋದಯಾತ್ ಸಮಸ್ತ ಜನನೀಂ ವಂದೇ ಚೈತನ್ಯಸ್ತನ್ಯದಾಯಿನೀ ಶ್ರೇಯಸೀಂ ಶ್ರೀನಿವಾಸಸ್ಯ ಜಾನಕೀರಮಣ ಗೋವಿಂದ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣ ಮಾಂಗಲ್ಯ ಪೂಜ ಅಯ್ಯಿಂದಿ ಮಾಂಗಲ್ಯ మన దక్షిణ దేశంలో వివాహానికి ఒక గుర్తుగా ఈ మాంగళ్య ధారణ చేయడం సంప్రదాయం వివాహ పద్ధతులు ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి పాణిగ్రహణం ముహూర్త సమయానికి ఉండేటువంటి విధానం ఒకటి ఉన్నది సీతారాముల కళ్యాణం అలాగే జరిగింది అని ఇందాక ఒక శ్లోకాన్ని మన చేత అనిపించారు ఇయం సీత మమ సుత సహధర్మ చరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే ಪಾಣಿಂ ಗೃಹೀಶ್ವ ಪಾಣಿನ ಅಂತೂ ಜನಕ ಮಹಾರಾಜು ಸೀತಾರಾಮುಲ ಕಲ್ಯಾಣಂ ಜರಿಪಿಂಚಿನಪ್ಪುಡು ಪಾಣಿಗ್ರಹಣಂ చేశాట చేయించట చూడండి అంతా కూడా ఇప్పుడు మాంగళ్యం చూపిస్తున్నారు అర్చక స్వాములు ఇది సీతమ్మవారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు ఆ మాంగళ్యంలో మూడు మాంగళ్యాలు ఉన్నాయి ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం అంతా సేవించండి ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో అలంకరిస్తారు ఇంకొద్దిసేపట్లో మన పద్ధతిలో దక్షిణ దేశంలో మాంగళ్య ధారణ అనేటువంటిది ముహూర్త సమయం
జరుగుతుంది తమిళనాడు తమిళనాడు ఆ ప్రాంతాలు తెలుగు వారు ముహూర్త సమయానికి మూలపర్వాల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా మనలో కలిసిపోయి ఉన్నాయి ఆచారాలన్నీ. ఇవన్నీ మనకి రామచంద్రమూర్తికి ఆచారములన్నిటితో పాటు జరిగేటువంటి గొప్ప కళ్యాణం. ఆ రామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతునా అంటారు. ఈ జగత్తును మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయనకు కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేనా జగద్రక్షణ హేతునా కంఠేర్పయామి సుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం, కంఠేర్పయామి సుభగే త్వంజీవ శరదాంశతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి మంత్రేణ శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళ సూత్రం బద్ధ్వా. ప్రబంధ పఠనం జరిగింది. అర్చక స్వాములు సీతారాముల ప్రతినిధులుగా ఉండి నారికేళములతోటి బంతులాట ఆడుతూ ఉంటారు. ఈ వారణవాయురం అనేటువంటి ప్రబంధాన్ని గోదాదేవి ఆండాళమ్మ వారు మనకు చెప్పినటువంటి ప్రబంధం. గోదాదేవి సీతమ్మ వారి వలె ఒక అవతారమూర్తి. సీతమ్మ ఎలాగైతే అయోనిజ అంటున్నామో అదేవిధంగా గోదాదేవి కూడా అయోనిజ. సీతమ్మ వారు జనక మహారాజుకి యజ్ఞభూమిలో లభిస్తే గోదాదేవి విష్ణు చిత్తులనేటువంటి మహనీయులకి తులసీవనంలో లభించింది. సీతాదేవి జగత్ప్రభు అయినటువంటి రామచంద్రమూర్తిని కళ్యాణం చేసుకుంటే గోదాదేవి జగన్నాథుడైనటువంటి రంగనాథుణ్ణి పరిణయమాడింది. ఆ గోదాదేవికి రామచంద్రుడికి ఏమిటి సంబంధం అనంటే రాముడు ఆరాధించినటువంటి రంగనాథుణ్ణే వివాహమాడినటువంటి గోదాదేవి కనుక ఆవిడ రాముని కులదైవం ఎవరు అనంటే రంగనాథుట. అందుకనే పట్టాభిషేక సమయంలో సీతారాములిద్దరూ నారాయణ ముపాగమతు అని ఆ రంగనాథుడి సన్నిధిలోనే ఉపవాస దీక్ష వహించారు అని అంటారు. రామచంద్రమూర్తి రంగనాథుడిని ఆరాధించాడు కనుక అలాంటి రాముడు ఆరాధించినటువంటి రంగనాథుడి పత్ని అయినటువంటి గోదాదేవి చెప్పినటువంటి ప్రబంధాన్ని పఠిస్తూ ఈ బంతులాట ఆడతారు అర్చక స్వాములు. అలాగ పఠించడంలో ముఖ్యంగా దాంట్లో ఒక విశేషం ఏమిటంటే కళ్యాణ సంబంధమైనటువంటి వివరములన్నీ ఆ ప్రబంధంలో ఉన్నాయి.
వైదికమైనటువంటి కళ్యాణం ఎలా జరిగిందో ఆనాడు గోదాదేవికి రంగనాథుడికి ఆ పద్ధతి అంతా కూడా ఆవిడ వర్ణించి చెప్తుంది. తనకు కల వచ్చింది, ఆ కలలో తనకు రంగనాథుడికి వివాహమైనది, ఆ వివాహం ఎలా జరిగిందో దాన్ని వర్ణించి చెప్తుంది తన స్నేహితురాలికి గోదాదేవి. అలాంటి ఒక ప్రబంధాన్ని పఠిస్తూ ఇక్కడ ఈ బంతులాడటం అనేటువంటిది వైష్ణవ సంప్రదాయంలో జరుగుతుంది. దాన్ని మనం సేవిద్దాం. శిశిలేశేత్యాది ప్రణదోస్మి నిత్యం అల్లినాల్ తామరవేలారణంగినిన్ తుణవి వెళ్ళినాడాన్ తమణమగిల్ నిల్లిగలా ఆయర కులవేందనాహత్తాల్ దెన్ పుదవై వేయర్ పయన్న విడాక్కు వరాణామాయిరం శుళవాలం శైలు నారాణ నంబి నాడకిన్నేరు పురాణ పూరం వైత పూరమెంగం పురాణం నట నందేం తొహీనారాణమాయిరం శుభాలం శైలు నారాయణ నంబి నాడకిన్నేరు పురాణం వైత పూరమెంగం పురాణం నట కండే తొహీనాళువై మణమెన్ను నాళిట్టు ఆలైక ముహు పరిశుడై పందల్కి పురారి మరవన్ గోవింద నెన్బానోర్ కహతాన్ కండా కనవీనై వేయర్పూహై విల్లి పుత్తూర్ కోన్ గోదైశల్ తుయాతమిళ్మాలై ఇరైందుం వల్లావార్ పాయోన్నతలై పెత్తు మాగిళ్వారే ఆయన కహతాన్ కండానవీనై వేయర్పూహై ైందం వల్లవర్ వాయోన్నకాలై పెత్తు మాగిళ్వారే సోమత్రయ స్త్రిగం శో భువనస్య త్రిభిరస్వద్వాదే అభినో గుణాహి గృహోదేశమిధరాధిపత్యే పయస్వదేనం దిరాశానో అస్తు ధ్రువాదిశాం విశ్వపత్న్యఘోరాశేషా నాసః సోయా మనోతాః బృహస్పతిర్నాథనిశ్వతమాయస్వంధువానాపాత అభినోగృహంతో ఇష్టంభో దివోధన పృథివ్యా అశేషా నాజగతో విష్ణుపత్రి సీతారాముల దురుగల్యాణ మహోత్సవ సమయమందు చూడి కొడుతనాచ్యారు సంభావనై ఈ విధంగా వారణమాయిరం అయిన తర్వాత తలంబ్రాల వేడుక ఉంటుంది. తలంబ్రాలు చాలా విశేషం కదా. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత ఆ తలంబ్రాలు వారిద్దరూ పోసుకుంటూ ఉంటే అది ఎంతో వేడుక అన్నారు. ఆ వేడుక గురించి చెప్తారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా న్యస్తా రాఘవ మస్తకేత విలసత్ కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామల కాలకాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతా శ్రీరామ వైవాహికా అని సీతారాముల వివాహ సమయమునందు సీతారాములిద్దరూ ఒకరి తల మీద ఒకరు పోసుకున్నటువంటి తలంబ్రాలు ఆ ముత్యాల తలంబ్రాలట. అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి. సీతమ్మ చేతిలో ఎర్రనైనటువంటి ఆ తలంబ్రాలు ఆ ఎర్రని తలంబ్రాలు అయ్యాయి, తెల్లగా ఉండేటువంటి ఎర్రగా అయ్యాయి. సీతమ్మ రాముడు తలపై పోసినదట. రాముడు తెల్లని తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆ రాముని తలపై నిత్యం పడగానే అది మల్లెపూల్లాగా మారాయట. రాముడి తల మీద నుంచి కిందకి జారి పడుతున్నటువంటి ముత్యములు ఇంద్రనీలముడిలాగా అయ్యాయి. ఇలా ఉండేటువంటి ఒక్కొక్క సందర్భంలో సీతమ్మ చేతిలో ఒక రంగును, రాముల వారి తలపై ఒక రంగును, జారి పడుతున్నప్పుడు ఒక రంగును, మూడు రంగులు మారుతూ ఉన్నటువంటి ఆ ముత్యములు మనందరికీ శుభములు కలుగజేయాలి అని
ప్రార్థన అన్నమాట. అలాంటి ఉద్యాల తలంబరాలను సీతారాములకు ఇప్పుడు ఇక్కడ ఆ అర్చక స్వాములు తలంబరాలు పోస్తూ ఉన్నారు. సీతారాములు ఇద్దరూ ఒకరి తలపై ఒకరు ఆ ముత్యాల తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ వేడుకను మనం సేవిద్దాం. అందరూ కూర్చోవాల్సిందిగా ప్రార్థన. ఇంకా పూర్తి కాలేదు కార్యక్రమం, మిగిలే ఉంది. అందరూ కూర్చోవాల్సింది.
అందరికీ ఏర్పాటు చేశారు 60 కౌంటర్ల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా మీకు ఇచ్చే ఏర్పాటు చేశారు భక్తులకి. అందువల్ల మీరెవరూ కూడా చింతపడక అదే కాక మీరు ఇక్కడ తీసుకెళ్ళి అంతేకాదు భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాస్త్రాచార్య పురోగమైష్ట పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం భద్రాద్రి రామ గోవింద వైకుంఠ రామ గోవింద గోవింద రామనారాయణ గోవింద గోవింద. పాదుకలను తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెబుతాడు, యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధరా.